లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం, శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే ఏపీ పౌర సమాజం కార్యదర్శి. కార్యదర్శి కన్వీనర్ అండి, కో కన్వీనర్, సారీ. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, విశాఖ జిల్లా చోడవరం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు, అలాగే శ్రీ ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే అధికార ప్రతినిధి, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆసక్తికరంగా శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదించినట్లేనని చెప్పి ఏకంగా ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ప్రకటించారు. 14 రోజుల గడువు లోపల సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు పూర్తి కావాల్సి ఉంది. పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డీ బిల్లులని వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఆమోదించడమో తిరస్కరించడమో లేదా సెలెక్ట్ కమిటీకి పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం తీసుకువెళ్ళడమో చేయాలి కాబట్టి చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆమోదించినట్లే అవుతుంది. దీన్ని గవర్నర్కి పంపించబోతున్నామని వీరు చెప్తే ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమని తెలియజేసిన వారు అంటున్నారు. సో ఈ పరిణామాలతో పాటు ఆసక్తికరంగా వికేంద్రీకరణ, అలాగే విద్య వైద్యానికి ఇక్కడ జగన్ గారు ప్రాధాన్యత ఇస్తున్నట్లే అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ గారు ఇచ్చి గెలిచారని అంటున్నారు. సో ఈ పరిణామాల మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్లేనా, ఇక రెండు సభలు ఆమోదించినట్లేనా, తాజా పరిణామాలతో మీరు ఎట్లా స్పందిస్తారు సుబ్రాజ్ గారు? యాక్చువల్గా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో విచక్షణాధికారము అనేది ఒక 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 వెసులుబాటు సౌకర్యం తప్పితే అది ఆల్ ఇన్ వన్ అండి. అది అంటే ఇప్పుడు ఉదాహరణకి అదే విచక్షణాధికారాన్ని గతంలో తెలుగుదేశం నుంచి రామారావుని తప్పించేటప్పుడు గవర్నర్ గారు నా విచక్షణాధికారం ప్రకారం మా నాదండ్రి భాస్కర్ రావు గారికి మెంబర్లు ఉంటున్నానని నేను అనుకుంటున్నానని రామ్లాల్, అట్లాగా విచక్షణాధికారాన్ని ప్రయోగించే ముందు కూడా నేను ఇట్లాంటి విచక్షణాధికారాన్ని వినియోగించుకోవాల్సుకోవాల్సిన్నాను, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే దాని మీద కూడా ప్రజా సభ్యుల ముందు పెట్టాలండి. ఇది నా విచక్షణ. తర్వాత ఆ తర్వాత కూడా రెండోసారి కూడా ఈ సెలెక్ట్ కమిటీకి నేను పంపించుకోవాల్సుకున్నాను అనే దాన్ని కూడా ఎవరైనా అడగాలి కదా, తర్వాత ఓటింగ్ అడగాలి, ఎవరైనా అభ్యంతరాలు ఉన్నారా ఓటింగ్ కోరుకుంటున్నారా అని. అది రెండో ప్రాసెస్. మూడోది ఈ ఒకవేళ సెలెక్ట్ కమిటీ అనుకున్న తర్వాత అది అఫ్కోర్స్ సెక్రటేరియట్కి వెళ్తుంది, అది లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటేరియట్ అని దానికి చీఫ్ సెక్రటరీగా ఉంటారు. ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక 5-6 కౌన్సిల్స్ని చూస్తారు ఆయన. ఆ సెక్రటరీ గారు ఆ ప్రాసెస్ ఎందుకు, ఆయన చైర్మన్ గారు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ తన సీట్ నుంచి కూడా ఆయన చెప్పారు ఇదేదో కాస్త నేను తప్పు తరబడుతున్నాను అది ఇది అని. దాన్ని ఆయన మళ్ళీ పునరుద్ఘాటించారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పత్రికా విలేకరులు అడిగినప్పుడు. ఇంకా పంపించలేదు కదా సెలెక్ట్ కమిటీకి, అది అండర్ ప్రాసెస్ ఉంది, అవలేదు ఇంకా అని చెప్పారు. సరే ఆ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి ఆయనకున్న విచక్షణాధికారాలకు పరిధులు ఏంటి, పరిమితులు ఏంటి, లిమిటేషన్స్ ఏంటని. రెండో అంశం ఏంటంటే సెలెక్ట్ కమిటీకి కూడా ముందు ఇన్ని సభ్యులు ఉన్నారని శాసనసభ శాసనమండలి వేదికగానే ప్రకటించాలి. ఆ తర్వాత ఆ శాసనసభ పక్ష నాయకులకి, శాసనమండలి పక్ష నాయకులకి మీ వాళ్ళు ఎవరెవరిని మీరు పేర్లు ప్రతిపాదిస్తున్నారని తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత ఆ తీసుకోవడానికి ముందు అసలు ఎవరిని అయితే ఆ శాసనమండలి సభ్యుల పేర్లు ఫస్ట్ నంబర్ ప్రకటించాలి వాళ్ళ ప్రాతిపాదిక మీద సభ్యుల. చైర్మన్ షరీఫ్ గారి పరువు మళ్ళీ పోవాలా, నిన్న సెక్రటరీ ఏం చేశాడు వెనక్కి పంపించాడు, అయ్యా రూల్ ప్రకారం ఈ కమిటీ అనౌన్స్మెంట్ జరగలేదు అందువల్ల నేనేం చేయలేనని చెప్పి కమిటీ మండలి కార్యదర్శి పంపిస్తే షరీఫ్ గారి పరువు మళ్ళీ పోయినట్టే కదా, తెలుగుదేశం ఒత్తిడికి లొంగినట్టే కదా. అంతే కదండి, ఇప్పుడు ఎట్లాంటిదంటే ఇది షరీఫ్ గారు కావాలని చేస్తున్నట్టు కూడా అనుకోవాలి జనం, చూస్తే అర్థమవుతా ఉంటుంది నేను వెనకాల జరుగుతుంది అంతా. ఎందుకంటే కొన్ని బిట్వీన్ ద లైన్స్ కూడా చదివే తెలివితేటలు ఇప్పుడు ఎన్నికల్లో వీటిని చూస్తామంటే ఓటర్ల పరిణతి ఇదని చూస్తామంటే అర్థమవుతుంది. సో ఆ మండలి చైర్మన్ గారు అంటే ఒకసారి చైర్మన్లు అయ్యేవాళ్ళు ఉంటారు కానీ కార్యదర్శులు అట్లా కాదండి, ఒక 5-6 చైర్మన్లు చూసుంటారు వాళ్ళకి రూల్ బుక్ అర్ధరాత్రి గట్ల ఎగ్గొడితే చెప్తారు సెక్షన్ 5.6 అని. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఆ రూల్ బుక్ చిన్నదే ఉంటుంది, కాదు ప్రతిసారి కొత్తగా శాసనమండలి చైర్మన్ సభ్యులకైనా అంతా గుర్తుండదు, కానీ వాళ్ళు అట్లా చేయడానికి లేదు. వాళ్ళు శాసనమండలి రూల్ బుక్ ప్రకారం రూల్స్ అండ్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ అసెంబ్లీ సెక్రటరీ అని పెద్ద బుక్ ఉంటుంది, ఒక 70 పేజీలు 100 పేజీలు ఉంటుంది. ఆ బుక్ రూల్ ప్రకారం రిఫర్ చేస్తారు ఈ చర్య అంతా కానీ వాళ్ళు అందుకని పాపం వాళ్ళు
ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేస్తున్నారు వీళ్ళు. అంతేనా? వాళ్ళు రూల్స్ అన్ని అవాయిడ్ చేస్తూ యనమల రామకృష్ణ గారు వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, నీ మీద చర్య తీసుకుంటాను, ఆయన చర్య తీసుకుంటాడు, గవర్నమెంట్ లో లేని ఆయన. కాదండి, వ్యవస్థల్ని వాళ్ళకు ఉన్నంత లీగల్ కాంపిటెన్సీ, అంటే అందరూ అంటారు వాళ్ళకి మీడియా మీద పట్టని, మీడియా కాదు అన్ని వ్యవస్థల మీద లీగల్ కాంపిటెన్సీ స్కిల్స్, తెలుగుదేశం నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది. మీ మీద కూడా కంప్లైంట్ చేస్తారు హైకోర్టుకి. నిన్న మీ దృష్టికి వచ్చిందా, చూసారా అది? ఏమని అజయ్ కల్లం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు హైకోర్టుని ప్రభావితం చేస్తున్నారని, న్యాయమూర్తులకి అట్లాగే పత్రికాధిపతులకి భూములు ఉన్నాయని అని చెబుతున్నారని, ఇదంతా కూడా హైకోర్టుని బెదిరిస్తున్నారు, ఇది న్యాయ వ్యవస్థను కింతపరుస్తున్నారని చెప్పి ఆయన వాళ్ళ తరఫున లాయర్ ఎవరు హైకోర్టులో చెప్పారంట. నాకు ఆసక్తి అయితే నోటీసులు ఇవ్వాలని చెప్పి అన్నారట. అయితే టైం అయిపోయిందని ఇవ్వలేదంట. నోటీసు ఇస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు యాక్చువల్గా మనకేదో కొత్తగానండి, తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళకున్నంత ఈ న్యాయపరమైన పట్టు తత్మవ లెవెల్కి లేదు. ఈవెన్ అలాంటి అనలిస్టుల మీద కూడా మీరు మాట్లాడటం, అటు ఇటు తోలుతున్నారు, మీ మీద కేసులు పెడతాం అనేది బోల్సారి లేదు. వ్యక్తిగతంగా నేను తెలుగుదేశం వాళ్ళ నుంచే ఎదుర్కొంటా ఉంటాను ఇది. ఎందుకంటే వాళ్ళకి లీగల్ ముందు నుంచే వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లీగల్ పులులు వాళ్ళు. అయితే కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్స్ వచ్చినాయండి వాళ్ళ తెలుగుదేశం జ్యుడిషియరీ మీద ఎట్లాంటి రకరకాల చర్యల ద్వారా అని ఎడిటోరియల్ పేజీలో వచ్చినప్పుడు నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారేమో జడ్జీలు అనుకున్నా నేను. ఆ జడ్జీలు ఏమీ ఇలా నేను ఆశ్చర్యం, ఇదేంటి పేర్లతో సహా ప్రస్తావించిన రాసిన ఆర్టికల్స్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయలే, ఎందుకంటే దానికి గట్టి సాక్ష్యాలు ఉన్నాయని. అయితే ఇప్పుడు మనం ఏంటంటే పాప మా అసెంబ్లీ సెక్రటరీ గారికి ఎట్లాంటి మూలక నేడుతున్నారంటే వాళ్ళని, వీళ్ళు చేసే టెర్రరిజం, లీగల్ టెర్రరిజం, కాన్స్టిట్యూషనల్ టెర్రరిజంకి అందరూ భయపడిపోవాలి. ఇప్పుడు ఇలాంటి మాలాంటి అనలిస్టుల మీదకే ఇట్లా వస్తున్నాయంటే అందరి మీద, ఆ కార్యదర్శుల మీద కూడా. అచ్చా, ఈవెన్ రూల్ బుక్తో కూడా మెన్షన్ చేస్తున్నాడు ఆయన 5.6 అనేది. ఆ ప్రకారం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ వాళ్ళకి తెలుసు అని, చైర్మన్ గారికి తెలుసు, పత్రికలకి తెలుసు. ఇవన్నీ బాధాకరం ఏంటంటే ఏదైనా తనకేది నచ్చితే అది చేయటం కాదు, అది చూసే రాజ్యాంగాన్ని రూల్స్ని బట్టి, రూల్స్ని బట్టి కూడా కనపడాలి కూడా. రూల్స్ బట్టి చేయడంతో పాటు రూల్స్గా చేసినట్టు కనపడటం కూడా అవసరం. ఇప్పుడు అవన్నీ అతిక్రమించేస్తున్నారని తెలుస్తూ ఉంది. రైట్. సర్వేశ్వరరావు నర్సీపట్నం నుంచి చెప్పండి, వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినట్లే 14 రోజులు గడువు దాటిపోయింది కాబట్టి అని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ప్రకటించారు. ఈ పరిణామం వికేంద్రీకరణకి లైన్ క్లియర్ అయిపోయినట్లేనా, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి, ధర్మశ్రీ గారికి కూడా నమస్కారం సార్. మాట్లాడండి, మాట్లాడండి సార్. ఫస్ట్ అండి, కేజ్రీవాల్ గారికి, ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అండి. ఎట్లా గెలిచారు అనుకుంటున్నారు ఆయన? మన మండలి రద్దు అయిపోయినట్టు సార్. రద్దు అయిపోయినట్టు మండలి గురించి కాదు, ఫార్వర్డ్ పడుతున్నారు. 4 రోజులు ఎప్పుడైతే దాటిందో అండి, మండలి గురించి కాదు కదా, వికేంద్రీకరణ రాజధాని బిల్లులకు సంబంధించి మండల్లో సెలెక్ట్ కమిటీ పంపించాలన్న దాని మీద ఇదంతా కూడా. అదే సార్, సెలెక్ట్ కమిటీ అనండి, సెలెక్ట్ కమిటీకి 14 రోజుల్లో మనకి ఎప్పుడైతే వెళ్ళలేదో అది మనకి కంపల్సరీగా రద్దు అయిపోయినట్టు సార్. ఎందుకంటే సుభాష్ చంద్ర గారు చెప్తున్నారండి, వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినట్లు. అవును, కరెక్ట్ కరెక్ట్. ఓకే, రైట్. ధర్మశ్రీ గారు ఏమిటి ఇప్పుడు దీని ఈ పరిణామం ఎట్లా ఎటువైపుకి వెళ్తుంది? అంటే పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఒకటి కార్యక్రమాలు చేస్తూ, ఆ రోజు శాసన మండలి రద్దు విషయంలో 2 రోజులు జరిగినటువంటి తాత్సరం మనం క్లియర్గా చూసాం సార్. ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేశారో, గ్యాలరీలో కూర్చొని ఒక సాక్షి ప్రతిపక్ష నాయకులు ఎదుర్కొంటా కూర్చోవడం కూడా కాదు, రియల్గా నిలబడి చర్చ జరిగేటప్పుడు మరి మీకు విజువల్స్ వచ్చాయి లేదా, నిలబడి కూడా చైర్మన్ ఎదుర్కొంటూ కూర్చున్నప్పుడు ఆయన నీళ్ళు నవ్వులుతూనే ఆయన ప్రకటనలోనే అర్థం అవుతుంటుంది క్లియర్గా, నేను తప్పు చేస్తున్నాను, ఎందుకంటే ఓటింగ్ అడగకుండానే బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు, అన్నీ జరిగిపోయాయి, దానిపై చర్చ క్లియర్గా జరగాల, చేసేటప్పుడు చర్చ జరగకుండా ఏంటంటే వెంటనే ఇమీడియట్గా ఆయన అనౌన్స్మెంట్ ఎలా ఉంది, నా విచక్షణ అధికారంతో నేను ఇది సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేస్తున్నాను అనే మాట మాత్రం అది 100కు 100 రూపాయలు ఎట్లా, అది ఆమోదించలేదు, చాలా అక్కడే క్రాస్ చేసినప్పుడు కనీసం గొప్పన ఓటింగ్ జరుగుతుంది, ఈ డిస్కషన్ మీద నా నిర్ణయంపై ఓటింగ్ జరుగుతుందని అనౌన్స్ చేస్తే బాగును, లేకున్నా హౌస్ ఎగ్జామ్ చేసేయడం అనేది ఏంటంటే అది తప్పు, అది
రియల్గా తర్వాత అంచతే తర్వాత చైర్మన్ కానీ ఒకళ్ళిద్దరూ మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా అండర్ ప్రాసెసింగ్ అని చెప్పేశారు తప్ప కానీ ఆల్రెడీ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ కమిటీ ఎగ్జామ్ చేస్తుందో లేదా సెలెక్ట్ కమిటీ చూసుకుంటుందని చెప్పలేదు. సెలెక్ట్ కమిటీకి కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు. మీ విచిత్రం ఏంటంటే సెలెక్ట్ కమిటీ కూడా సో అండ్ సో సెలెక్ట్ కమిటీ వీళ్ళు మెంబర్స్ అని కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే అది జరిగినటువంటి ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అది యాక్సెప్టెన్స్ చేసినట్టే లెక్క. అందుకనే ఈరోజు ఏంటంటే ఒక రూల్ 61 అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రూల్ పొజిషన్ పరంగా చూసుకోవచ్చు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఈ ఇక్కడ శాసన మండలి రద్దు అయినట్టే అది కా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ఈ ప్రపోజల్స్ని కేంద్ర ప్రభుత్వం రాటిఫికేషన్ పంపించింది. అటువంటి వచ్చిన తర్వాత కంప్లీట్ అబాలిష్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఇది సిచ్యువేషన్. రెండోది పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్వాగతిస్తున్నారు. ఏదో ఒక దగ్గరే ఏదో 2-3 గ్రామాల్లోనే దీనికే కొన్ని మీడియా సోదరులు అలా ప్రొజెక్ట్ చేస్తున్నా మిగిలినటువంటిది అంత దగ్గర కూడా మీరు చూస్తున్నారు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాను. నిన్న ఏమో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, మొన్న ఏమో సంతకాల సేకరణ జరిగింది, అలాగే ర్యాలీలు జరుగుతున్నాయి ప్రతి దగ్గర కూడా, ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నిన్న దానికి ఉదాహరణ ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి పెద్దపేట వేశారు, పారదర్శకతతో కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా తీసుకెళ్లే కార్యక్రమం కానీ, అలాగే హెల్త్ విషయంలో తీసుకున్నటువంటి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేరుగా ఇంటికి అందించే కార్యక్రమం కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రజాభిమానం చురుకుంటున్నారు మరింతగా. అలాగే నేను ఢిల్లీలో జరిగినటువంటి కేజ్రీవాల్ జరిగిన ఫలితాలు కూడా చూస్తే సేమ్ అదే జరుగుతుందన్నమాట. అంటే ప్రజలు విద్యకి వైద్యకి అంటే హెల్త్కి ఈ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వానికి బాసటగా ఉంటున్నారు అనడానికి నిన్న అద్భుతమైనటువంటి రిజల్ట్ 62 సీట్లు కైవసం చేసుకున్నటువంటి కేజ్రీవాల్కి సందర్భంగా మన అందరం కూడా తెలుగు వాళ్ళ తరపు నుంచి అలాగే అక్కడ రిజల్ట్ పొందినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తెలియజేసుకుంటూ నా పరంగా నిజంగా ఈ కేవలం ఏంటంటే ఇక్కడ జగన్ గారి ఐడియాలజీ ఆయన ఐడియాలజీ ఎంత భావసారూప్యత ఉందో చూడండి. అంటే ప్రతిదీ అంటే జగన్ గారు అయితే నవరత్నాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకెళ్లారనుకోండి, రైతు భరోసా కానీ అమ్మఒడి పిల్లలు చదివిస్తే ప్రతి చదివించినటువంటి వాళ్ళకి ఆ తల్లి కన్న పిల్లలకి ఏమో 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో పరిపాలనా సంస్కరణలో భాగమే. ఒక అద్భుతమైనటువంటి మంచి విజన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఐడియాలజీ వస్తాయి ఆ దిశలో వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్టెన్స్ తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ అలాగే అందరి దగ్గర కూడా ప్రజాదరణ పొందగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు శాసన మండలి అనేది ఒక క్యాజువల్ మామూలుగా అనుకుందాం సార్, శాసన మండలి కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కానీ చిన్న రాష్ట్రంలో భాగం అవ్వచ్చు లేకపోతే రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు రాష్ట్రానికి ఆర్థిక భారం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకుంటే శాసనసభ వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో అలాగే శాసన మండలి అయితే మాత్రం అంత ఇంపార్టెంట్ కాదు కదా. కనీసం అనేటువంటిది ఇప్పుడు అవసరం లేని పరిస్థితి అనమాట రాజకీయ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాలు అంటే చూడండి అది వేరే, ఇది ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న నిర్ణయాలు వేరు. బట్ ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం ఆఫ్టర్ 15-14 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్సల్యూట్ ఇది అబాలిష్ అయిపోయినట్టే లెక్క. అబాలిష్ కాదు, ఆమోదం పొందినట్టు లెక్క. ఇది రద్దు బిల్లు ఆమోదించి గవర్నమెంట్ రాటిఫికేషన్ చెల్లింది కాబట్టి ఆటోమేటిక్ అబాలిష్ అయిపోద్ది, ఆమోదించినట్టు లెక్క. ఓకే రైట్. ఇక గంగాధర్ గారు ఒక్క నిమిషం. రామలింగారెడ్డి గారు గోరంట్ల నుంచి. రామలింగారెడ్డి గారు నమస్కారం చెప్పండి. నమస్తే మాట్లాడండి, మీరే ఉంటారు సార్. ఇది రద్దు అంటే వాళ్ళకి జుడిషియల్లో బ్రహ్మాండమైన పట్టు ఉంది. ఎందుకంటే ఏబీకే ప్రసాద్ గారు ఒకసారి సాక్షిలోనే రాశారు, అక్కడ దినకర్ గారిని అరెస్ట్ చేశారు, ముల్యాం సింగ్ కొడుకుని అరెస్ట్ చేశారు, ఓటు కోసం డబ్బులు ఇచ్చినా అని. ఇక్కడ మాత్రం ఈ పెద్ద మనిషి ఓట్లు కొంటే తప్పు లేదని జడ్జిమెంట్ వచ్చింది. ఇంకా అంతకంటే
అందరూ దేశం అంతా చూశారు కానీ ఆ జడ్జి గారికి కనపడలేదని అప్పట్లో వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. ఆయనకి సంబంధం అన్నారట ఆ జడ్జి గారు. అది చాలా, అది బహుశా న్యాయ వ్యవస్థలోనే ఒక రికార్డ్ అయి ఉంటుంది. బహుశా ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అడగని తీర్పు ఇచ్చాడనేది ప్రధానమైనటువంటి అభియోగం. రైట్, గంగాధర్ గారు, గంగాధర్ గారు చెప్పండి. మండలి మండలిలో ఈ వికేంద్రీకరణ బిల్లు అలాగే రాజధాని సంస్థ రద్దు బిల్లు ఆమోదం పొందినట్లేనని ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మీరేమంటారు? ఇవాళ అనవసరమైన రాద్ధాంతమై కూర్చుంది ఇవాళ రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, అట్లాగే ప్రాజెక్టులకు నిధులు, వీటిని గురించి ప్రధానమంత్రి గారిని అడగటం కోసం, డిమాండ్ చేయడం కోసం వెళ్తున్నారంటున్నారు. ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇవాళ సాక్షిలోనే వచ్చింది, మనసుతో చూడండి అని వీడియో కాన్ఫరెన్స్లో, స్పందన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అంటే కొన్ని పెన్షన్లు తీసేయటం, తెల్ల కార్డులు తీసేయటం, ఇవి జరుగుతున్నాయి. ఈ వాళ్ళ సర్వే ప్రకారం అర్హులు కాదని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇట్లా ఈ లోపాలను సవరించుకోవటం మీద దృష్టి పెట్టాల్సినటువంటి స్థితిలో, ఎందుకంటే ప్రధానంగా సంక్షేమ పాలన అని చెప్తున్నారు, నవరత్నాలు అని చెప్తున్నారు. ఆ నవరత్నాలు ఎట్లా అమలు జరుగుతున్నాయని చెప్పి దాని గురించి చూసుకోవాల్సినటువంటి స్థితిలో ఇవాళ ఇది అనవసరమైన రాద్ధాంతం. ఈ అనవసరమైన రాద్ధాంతానికి ఇద్దరి పాత్ర ఉంది అని నేను అనుకుంటున్నా, రెండు వైపుల నుంచి కూడా. ఇప్పుడు మండలిలో 71 రూల్ ప్రకారం ఆ బిల్లు ఇంట్రడ్యూస్ కాకుండా చూడటానికి ప్రయత్నం చేశారు చైర్మన్ గారు. అది తెలుగుదేశం వారి ఇన్ఫ్లుయెన్స్ తోటి అని అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం అని అనుకోవచ్చు. అయితే చివరిగా 154 కింద నా విచక్షణాధికారాన్ని నేను ఉపయోగించుకుంటున్నానని చైర్మన్ గారు చెప్పినప్పుడు చైర్మన్ గారికి ఉంటుంది విచక్షణాధికారం అనేది. అది మనం గమనించాలా, అది రద్దు అయిపోయినట్టే, మండలి రద్దు అయిపోయినట్టే అని చెప్పి మండలిలో ఆమోదం పొందినా కూడా మండలి గురించి కాదు ఇష్యూ ఇక్కడ. వికేంద్రీకరణ బిల్లు, రాజధాని సంస్థ రద్దు బిల్లు. నేను పొరపాటు పట్ల మండలి రద్దు అని అనుకుంటున్నారు, మండలి కాదు, అది అది కాదు. వీళ్ళు కొంతమంది అసలు మండలి రద్దు అయిపోయినట్టే మాట్లాడుతున్నారు కదా, అది అది తప్పంటున్నా. వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినట్ట కాదా అనేది ఇప్పుడు ప్రశ్న, అంతే కదా. ఆమోదం పొందినట్ట కాదా అనేది, ఆమోదం పొందినట్టు కాదని వాళ్ళు అంటారు, ఆమోదం పొందినట్టేనని చెప్పి అధికార పక్షం అంటా ఉంది. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఓటింగ్కి పెట్టలేదనేది ఒక సాంకేతిక కారణం ఉంది. ఓటింగ్ కోసం అడిగిన సందర్భంగా ఆ అధికారులు సహకరించలేదని చైర్మన్ గారి వైపు నుంచి వాదన. పొరపాటు పడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే, నేను తప్పు చేస్తున్నానని చెప్పి వాయిదా పంపుతున్నాను అని చెప్పి వాయిదా వేశాడు, సభను వాయిదా వేశాడు, అది జరిగిన తప్పు. ఒకటి కాదండి, 5-6 తప్పులు ఆయన చెప్పనివ్వండి. ఇక్కడ గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఇక్కడ ఓటింగ్ జరగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, ఇప్పుడు చూడండి, మన ధర్మశ్రీ గారు అంటున్నారు ఇక్కడ రద్దు అయిపోయినట్టే, రద్దు ఎట్లా అవుతుంది ఇప్పుడు? ఇది పైకి వెళ్తుంది, పార్లమెంట్ కి వెళ్తుంది, పార్లమెంట్ లో ఆమోదం పొందాలి. ఉపయోగిస్తారు అది కదా వర్తించదని అంటున్నాం. వికేంద్రీకరణ చేసుకున్నా అక్కడ సెలెక్ట్ కమిటీ వేసుకోండి, ఏ కమిటీ వేసుకున్నా పర్వాలేదు, ఓటింగ్ అభ్యంతరం లేదంటే పాయింట్ ఉద్దేశం.
ఓటింగ్ చేయకుండానే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు, అది తప్పు అంటున్నాం. ధర్మశ్రీ గారు ఇక్కడ పాయింట్ మండలి రద్దే అవసరం లేదు, మండలి రద్దే తప్పుడు నిర్ణయం అంటున్నాం మేము. సరే అది వేరే చర్చ, ఇప్పుడు చర్చ మండలి రద్దు గురించి కాదు కదా. మండల్లో ఈ బిల్లు ఆమోదం పొందినట్లే 14 రోజులు కాబట్టి వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం, మీరు వ్యతిరేకించవచ్చు, మీ ఇష్టం, తప్పు కాదు. అది ఇష్యూ అది కాదు, ఇక్కడ మండలి రద్దు గురించి కాదు. మండల్లో 14 రోజులు గడువు దాటిన తర్వాత సెలెక్ట్ కమిటీ అపాయింట్మెంట్ కాలేదు, అలాగే ఆమోదము కాలేదు, తిరస్కరణ కాలేదు, అంటే ఆటోమేటిక్ గా ఆమోదించినట్లే బిల్లులు అనేది ఇక్కడ చర్చ. రైట్, ఆంజనేయ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చిన్న విషయం ఉంది, మళ్ళీ మాట్లాడుతున్నారు, చిన్న విషయం ఉంది. కేఎస్ఆర్ గారు ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, 14 రోజుల రూల్ అనేది, 14 రోజుల రూల్ అనేది ఏ బిల్లులకి, ఏ బిల్లులకి అనేది కూడా ఒక చర్చ ఉంది. 14 రోజుల బిల్లు రూల్ అనేది ఏ బిల్లులకి, మనీ బిల్లులకా అన్ని బిల్లులకు వర్తిస్తుందా అనేది. ఇది మనీ బిల్లు కాదు కదా. రైట్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు కేఎస్ఆర్ గారు మాట్లాడండి. ఈరోజు చాలా రాజ్యాంగపరమైన విషయాలు లేదా రూల్ పొజిషన్స్ అన్నీ కూడా మనం చర్చిస్తున్నాము. నేనైతే రాజ్యాంగపరమైన నిష్ణాతుని కాదు, రూల్ పొజిషన్ కంప్లీట్గా తెలిసిన వ్యక్తిని కూడా కాదు. కానీ నేనేమంటున్నా అంటే, ఒకసారి మండలికి చైర్మన్గా ఎన్నికైన తర్వాత లేదా అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైన తర్వాత వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆ విధంగానే వ్యవహరించాలని అందరూ కూడా కోరుకుంటారు ప్రజాస్వామ్యంలో. కానీ చైర్మన్కి స్పీకర్కి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయనే విషయంలో అందరికి కూడా ఏకాభిప్రాయం ఉంది. కానీ వారు రాజుగారు మాట్లాడుతూ విచక్షణ అధికారం మీద కూడా చర్చ జరగాల, చర్చ జరిగిన తర్వాతనే విచక్షణ అధికారాన్ని ఉపయోగించాలనడం ఏదైతే ఉందో అది అర్థం లేని వాదనని నేను అనుకుంటున్నాను. ఒక చైర్మన్కి విచక్షణ అధికారం ఉన్నప్పుడు విచక్షణ అధికారం ఆయన సక్రమంగా వినియోగించాడా లేదనేది వేరే చర్చ చేయొచ్చు. కానీ విచక్షణ అధికారానికి తీసుకునే ముందే చర్చ జరగాలనేది ఏదైతే ఉందో అది సమంజసమైన వాదనని నేను అనుకోవడం లేదు. ఈరోజు మీరు బిల్లుల మీద చర్చ జరగల, బిల్లుల మీద ఓటింగ్ జరగల, ఆ బిల్లులు పాస్ అయిపోయారని మీరు మనం అంటున్నారు, ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. సెలెక్ట్ కమిటీ ఉంది, సెలెక్ట్ కమిటీకి అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవ్వలేదు, కావాలని డిలే చేశారనేది ఈరోజు వస్తున్న ఆరోపణ. ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో, సెక్రటరీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన మండలి సెక్రటరీ, ఆయన ప్రభుత్వం చేతిలో ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తే అది ఆడిస్తారు. మండలి చైర్మన్ ప్రతిపక్ష పార్టీ నుంచి గతంలో మండలి చైర్మన్ ఎన్నికైన ఆయన కాబట్టి సెక్రటరీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈ యొక్క అధికార పార్టీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వలేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఏది ఏమైనా డిలే చేసి ఆ డిలేని ఆధారంగా చేసుకొని ఒక రూల్ పొజిషన్ అడ్డం పెట్టుకొని 14 రోజులు గడిచిపోయింది కాబట్టి ఈ యొక్క బిల్లులన్నీ కూడా పాస్ అయిపోయినట్టుగా భావించాలని కూడా అంటున్నారు అధికార పార్టీ నాయకులు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అవసరం వస్తే దాని మీద కోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సింది. ఏదేమైనా ఈరోజు ఈ అధికార పార్టీ బుల్డోజ్ చేసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ బిల్లు చర్చ జరిగి రిజెక్ట్ అయినప్పటికీ కూడా తిరస్కరించబడి ఉన్నా మళ్ళా బిల్లు ప్రవేశపెట్టుంటే 3 నెలల తర్వాత లేదా ఉన్న నిబంధనల ప్రకారము మళ్ళా బిల్లు రిజెక్ట్ అయినప్పటికీ కూడా ఆ బిల్లు డీమిడ్ టు బి యాక్సెప్టెడ్ ఆర్ డీమిడ్ టు బి పాస్డ్ అనేది మనందరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇవేమీ జరగకుండా చైర్మన్ విచక్షణ అధికారులు ఉపయోగించుకొని 71 రూల్ ప్రకారం అసలు బిల్లు ప్రవేశపెట్టకుండానే చేసినప్పుడు బిల్లు ఏ విధంగా ప్రవేశపెట్టినట్టు అవుతుంది, ఏ విధంగా పాస్ అయినట్టు అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. నిపుణులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మండల విషయంలో చాలా గందరగోళ పరిస్థితుంది, మండల విషయంలో రాజకీయాలు నడుస్తున్నాయి, మండల విషయంలో అధికార పార్టీ రాజకీయాల ఒత్తిడితోటి లేదా వారికి ఉన్న అధికారంతో అధికారుల మీద ఒత్తిడి చేసి సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వకుండా చేశారనే విషయం మనందరం కూడా అర్థం అవుతుందనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలకు. ఇంకోటి ధర్మశ్రీ గారు చెప్పారు ఈ యొక్క వికేంద్రీకరణకి రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని. ధర్మశ్రీ గారు మీరు చెప్పింది నిజం కాదు. హిందూ బిజినెస్ ఎడిషన్ వాళ్ళు ఒక సర్వే చేశారు, సర్వేలో 85% ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పరిపాలన వికేంద్రీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని కూడా మీరు పరిగణనకి తీసుకొని మీరు ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారంటే ఇది ఏమాత్రం సమంజసమైన వాదన అనుకోవడం లేదు.
దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు మీరు కూడా పొరపాటు పడుతున్నారు. మీరు సర్టిఫై చేస్తున్నారు చైర్మన్ గారు తప్పు చేయలేదని, కానీ చైర్మనే చెప్పాడు నేను తప్పు చేస్తున్నాను అని. పైగా రూల్ 71 కింద తీర్మానం పెట్టలేదు, వేరే రూల్ కింద తీర్మానం పెట్టారు. రూల్ 71 కింద తెలుగుదేశం పార్టీ వారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టారు, దాని మీద చర్చ జరిగింది, దాని మీద ఓటింగ్ జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక బిల్లు పెట్టినప్పుడు దానికి సెలెక్ట్ కమిటీ పంపించాలనో ఇంకోటనో అపోజిషన్ లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇవ్వలేదు తెలుగుదేశం వారు, ఇవ్వలేదన్న సంగతి చైర్మన్ గారు చెప్పాడు, అది నేను తప్పు చేస్తున్నానని చెప్పాడు. పైగా రూల్స్ ఉన్న చోట విచక్షణాధికారం ఎవరికి వాడటానికి వీల్లేదు, రూల్ లేని చోట విచక్షణాధికారం ఉంటుంది. మీలాంటి పెద్దలకు కూడా విచక్షణాధికారం ఉంటదంటే ఎవరు చెప్పాలా? రూల్ ఉంటే రోడ్డు ఎడవ వైపునే నడవాలి అనేది ఒక రూలు, ఆ రూల్ ప్రకారం వెళ్ళటం అనేది చైర్మన్ బాధ్యత. లేదు నా విచక్షణాది ప్రకారం కుడివైపు వెళ్తాను లేదా గోతులో దూకుతానని చైర్మన్ చెబితే అవునవును విచక్షణాధికారం ఉందని మీలాంటి పెద్దలు కూడా వాదిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా లేకపోతే గోతులో దించినట్టు అవుతుందా? అది యనమల గారు గోతులో పడేసాడు, టీడీపీని తీసుకెళ్లి ఇట్లాంటి తప్పుడు సలహాలు ఇచ్చినారని. అట్లాగే మీలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఈ విచక్షణాధికారం అన్న దాని మీద మీకు ఒక విచక్షణతో మాట్లాడితే మీలాంటి విజ్ఞులకు బాగుంటుందని మాత్రం నేను సలహా ఇస్తున్నా. అంత తప్పితే మీ వాదన నేను వ్యతిరేకించట్లేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా వాదించండి. కానీ విచక్షణాధికారం అంటే ఒక రూల్ ప్రకారం వెళ్లేదు, రూల్ లేని చోట విచక్షణాధికారం. లేదా జనమంతా ఎడం వైపు వెళ్తారు, నేను వెళ్ళి గోతులో దూకుతాను లేదా కుడి వైపు వెళ్తానంటే అది విచక్షణాధికారం కింద రాదని దయచేసి గమనించండి. యాక్చువల్గా విచక్షణాధికారానికి పరిమితులు అవి ఉన్నాయండి. ఒకటి, రెండోది విచక్షణాధికారం. నేను ఇందాక సార్ చెప్తున్నప్పుడు నేను నా సమయం గురించి వెయిట్ చేశాను. అయితే తను ఇప్పుడు ఏంటంటే నేను అన్నది తన విచక్షణాధికారాన్ని వాడుకోకూడదని కూడా నేను అంటలా. తన విచక్షణాధికారాన్ని వాడుకోదలుచుకున్నాను ఈ సందిగ్ధ పరిస్థితుల్లో. నేను దీనికి సభ ఉంటే అనేది తను సభలో పెట్టి ఇట్లాగా ఓటింగ్ ముందు కూడా అభిప్రాయం, తర్వాత ఓటింగ్కి వెళ్ళేది. ఆ తర్వాత ఇంక 7 ప్రాసెస్లో తప్పులు జరిగినాను, ఒకదాని తర్వాత ఒకటి రెండు చెప్పట్లా నేను. యాక్చువల్గా మూజువాణి ఓటుతోనైనా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న నిర్ణయంపై కూడా సభ అభిప్రాయం తెలుసుకోవాలి ఒకటి. తర్వాత ఎవరైనా ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్ నిర్వహించాలి మూడోది. అది నెక్స్ట్ సభ్యుల సంఖ్యను ఏంటనేది క్లియర్గా అక్కడ చెప్పాలి. ఆ సభ్యుల సంఖ్య ప్రధానంగా ఆ పార్టీల యొక్క సంఖ్యను బట్టి నిష్పత్తిగా ఇలా విభజించామనేది చెప్పాలి. ఆ తర్వాత ఆ సభాపక్షాలు, ఆ శాసనమండలి సభాపక్షాల నాయకులను సంప్రదించి వాళ్ళ పేర్లు సేకరించాలి. ఆ తర్వాత వాళ్ళ పేర్లని ఆ సభ్యుల నుంచి ఆమోదం పొందాలి. ఆ ఆమోదం ఇవేమి చేయలే ఇవేమి చేయకపోతుంది ఒకడ. ఇంకోటి ఇవన్నీ మీడియా ద్వారా చెప్తున్నారు. ఈ మీడియా ద్వారా చెప్పడం కూడా శాసనసభ హక్కుల ఉల్లంఘన కిందే వస్తుందండి. ఇవన్నీటితో పాటు ఒకవేళ శాసనమండలి చైర్మన్ గారికి విచక్షణాధికారం నాకు ఉంది కాబట్టి శాసనమండలి రద్దు చేస్తున్నానంటే అది అయిపోతుందా? అందరూ రూల్ ప్రకారం ఎడం వైపు వెళ్ళాలి, నా విచక్షణ ప్రకారం నేను కుడి వైపు వెళ్తాను, ఆ గోతులోంచి వెళ్తానంటే ఒకసారి ఆ శాసనమండలి రూల్స్ అండ్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ కండక్ట్ బుక్ చదివితే కొద్దిగా ఎంత డీటెయిల్ గా ఉంటుందంటే. నాగేశ్వరరావు పరిసూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. కేజ్రీవాల్ గారికి దాని మీద కూడా మాట్లాడిద్దాం మిత్రులతో. చైర్మన్ గారు విచక్షణాధికారం అని అన్నాడు కదండి, అవును, అది మంచికి ఉపయోగించాలి. కానీ నేను తప్పు చేస్తున్నానని చెప్పి కూడా తప్పు కోసం ఉపయోగించకూడదు కదండి. అవును, అయినా కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడు బీజేపీ మిత్రులు కానీ మిగతా వారు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అలాంటి తప్పు చేయొద్దయ్యా, నువ్వు తప్పు చేసావు మళ్ళీ కరెక్ట్ చేసుకొని చెప్పకుండా అవునవును ఆయన చేయొచ్చు, ఆయన ఇష్టం నుండి వెళ్ళొచ్చు, తప్పు చేయొచ్చు అని ఎట్లా ఎందుకు చెబుతున్నారు వీళ్ళు? చంద్రబాబు గారు ఓడిపోయినా కూడా ఇంకా అధికారంలో ఉన్న అహంకారంతో ఉన్నాడండి ఇప్పటికి. అంతేనా? అంతేనండి, ఓడిపోయినా నాదే కథనం అని నియంత భావాలు ఉన్నాయండి చంద్రబాబులో. ఓకే, ఏం చెప్పిందే చదగాల ఆంధ్రప్రదేశ్ లో. రైట్, నాకు ఎదురు ఉండకూడదు అని చెప్పుకుంటే. రైట్, బీజేపీ వాళ్ళు మళ్ళీ చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన ఆలోచనలో ఉండాలేమో. అట్లా అట్లేం కాదులే, కానీ అట్లా అంటే ఒక వర్గం ఉంది, ఒక వర్గం లేదు, అది సమస్య. సుజనా చౌదరి అండి బ్యాచ్ మరి ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఏ గ్రూప్లో ఉన్నాడో నాకు తెలియదులే, కానీ బట్ ఒక వర్గం అయితే ఉన్నమాట నిజమే. కానీ రెండో వర్గం అంత ఇష్టం, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఇష్టపడాలి. కానీ మరి ఆంజనేయ రెడ్డి గారు ఒరిజినల్ బీజేపీ కానీ మరి ఏం చెప్తాం మనం? రైట్, ఆంజనేయ రెడ్డి గారు మీకు ఆ విచక్షణాధికారం ఉన్న పాయింట్ మీద మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా? లేదా సార్ విచక్షణ అధికారం నేనేమంటున్నా అంటే
అనేక సందర్భాల్లో అనేక మంది విచక్షణ అధికారులను ఉపయోగించుకున్నారు. విచక్షణ అధికారం ఉన్నప్పుడు అది తప్ప రైటా, ఆయనకు రూల్ పొజిషన్, రూల్ క్లియర్గా ఉన్నప్పుడు విచక్షణ అధికారం ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. రూల్స్ రూల్స్ ఫ్లూయిడ్ గా ఉన్నప్పుడే ఇక్కడ రూల్స్ చైర్మనే చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పండి చెప్పండి కేసర్ గారు నేను వస్తున్నానండి, నేను వస్తున్నాను, ఆ పాయింట్ గా వస్తున్నాను అని అంటున్నారు. నేను ఆయన విచక్షణ అధికారానికి నేను పూర్తి మద్దతు ఇవ్వడం లేదు, నేను కరెక్ట్ అని కూడా చెప్పడం లేదు. బట్ చైర్మన్ గారు రాజకీయాలకు అతీతంగా స్పీకరు చైర్మన్ ఉంటారు. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా ఆరోపణలు, ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడి జోలికి నేను పోవడలేదు. అతీతంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రకారమే ఆయన విచక్షణ అధికారాలను ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు డబుల్ టాక్ చేయకూడదు. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజకీయ ప్రకటన చేసింది తప్పు, దాంట్లో ఆయన కోడలు చేసిన దానికి తమ్మిన సీతారాం చేసిన దానికి తేడా లేదు. కాబట్టి తప్పు తప్పే అంటాం, మాకేం మొహటం లేదు. మీరు ఇంకా కొంచెం సన్నాయి నొక్కుండొక్కి కొద్దిగా బలపరిచి కొంత వ్యతిరేకిస్తున్నారు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు అయినా సరే తప్పును తప్పు అని చెప్పండి. చైర్మనే తప్పు అని చెబితే కాదు కాదు నువ్వు చేయి, నువ్వు కుడివైపు వెళ్ళు, లేకపోతే రోడ్డు యాక్సిడెంట్ చేసుకొని మీరు చెప్తే అట్లా అట్లా చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. రైట్, శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మాది ఆంజనేయరెడ్డి గారు నియోజకవర్గం సార్. గుడ్ గుడ్, మాట్లాడండి. ఏదైనా మర్యాదగా మాట్లాడండి. మరి మీ మీ పరిచయం ఆంజనేయరెడ్డి గారు అన్న గౌరవమే. గుడ్, అట్లా అన్నారు, బాగుంది, గుడ్. కాకపోతే ఆంజనేయరెడ్డి గారు చైర్మన్ గారికి విచక్షణ అధికారం ఉందన్నారు, ఆయన విచక్షణ మీద డిస్కషన్ చేయమని అడగలేదు సార్. అక్కడ సెలెక్ట్ కమిటీ ఏదైతే పంపించారో ఆ దాని మీద వికేంద్రీకరణ బిల్లు మీద కానీ సిఆర్టీఏ బిల్లు మీద కానీ డిస్కషన్ జరపమన్నారు, కానీ విచక్షణ మీద డిస్కషన్ జరపమన్నారు. కరెక్ట్. కాబట్టి పెద్దలు ఆయనకి మేము బాగా అక్కడ సపోర్ట్ చేసాం ఆత్మకూరులో, మాది కూడా ఆత్మకూరు. కాబట్టి వాస్తవంగా ఇక్కడ చూడాలంటే డెవలప్మెంట్ అనేది అన్ని దగ్గర జరిగితే రాష్ట్రానికి బాగుంటుంది. అందరూ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని తల్లి ఎట్టదు అంటే ఎట్ట చూస్తారో అదే విధంగా ముఖ్యమంత్రి గారు అన్ని వైపులా అందరినీ అలా చూడాలి. అన్ని రాసేవారు కదా, రాసేయకూడదు. కాబట్టి ఆంజనేయరెడ్డి గారు ఇద్దరికి బాగానే ఉండేవారు, కానీ ఈ మధ్య ఏదో కొంచెం స్నేహభావం ఏం పడో కొద్ది తేడా వచ్చింది. కానీ మీరేం అనుకోవద్దులే పాప, మళ్ళీ ఆయన మారతాడులే, పర్వాలేదు. ఆయన కాస్త పద్ధతిగానే ఉండే మనిషి కాదు కాదు, ఆంజనేయరెడ్డి గారు కాస్త పద్ధతిగా ఉండే మనిషి. ఈ మధ్య ఏదో సావాస దోషం ఏమైనా వచ్చిందేమో కానీ జనరల్ గా పర్వాలేదు, ఆయనే మారతాడు మళ్ళీ. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత కేజ్రీవాల్ విజయం పైన మళ్ళీ చర్చలోకి వెళదాం. ఇప్పుడు చిన్న విరామం, లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మళ్ళీ గంగాధర్ గారు మీరు మాట్లాడండి. కేజ్రీవాల్ విజయాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ జగన్ గారు ఇందాక ఆయన చెప్పారు, జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అదే తరహాలో కేజ్రీవాల్ కూడా గెలిచారని ఎక్కువగా విశ్లేషణలు వస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు గంగాధర్ గారు? ఇది ముఖ్యంగా విభజన రాజకీయాలకి చెంప పెట్టండి. అది మత ప్రాతిపదిక మీద ప్రజల్ని విడదీసి లబ్ధి పొందాలనుకునేటటువంటి ధోరణికి చెంపపెట్టు. ఇది చాలా పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ మోహరించి 200 మంది ఏదేదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నది అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ ఢిల్లీలో ఏమండి 270 మంది, 200 మంది ఎంపీలు. ఎంతమంది ఎంపీలు అండి? 200 మంది. 200 మంది ఎంపీలు అక్కడ మోహరించి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఇండియా గెలిచింది అంటున్నారు. ఇండియా గెలిచిందంటే వీళ్ళు పాకిస్తాన్ కింద లెక్క? ఇది చాలా 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 దారుణమైన వైపుకి తీసుకెళ్తున్నారు. ఇది సరైన విధానం కాదు, ప్రజలు తిరస్కరిస్తున్నారు, అది సంతోషించాలి. చాలా ఆనందంగా ఉంది, ప్రజలు ఆ పోలరైజేషన్ని మత ప్రాతిపదిక మీద విడగొట్టి అభివృద్ధి మీద, సంక్షేమం మీద,
నిరుద్యోగం మీద ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించకుండా, ఇట్లాంటి వాటిని పరిష్కరించడానికి అసలు దృష్టి పెట్టకుండా కేవలం డైవర్షనరీ ట్యాక్టిక్స్తో ఇందే పాకిస్తాన్ మాట్లాడితే, పాకిస్తాన్ అనే మాట వాళ్ళు ఉచ్చరించినన్ని సార్లు బహుశా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉచ్చరించరేమో, పాకిస్తాన్ భక్తులు కూడా, పాకిస్తాన్లో ఉండేవాళ్ళు కూడా అన్నిసార్లు చేస్తారు. ఇక్కడ కేజ్రీవాల్ గారికి చెప్పుకోవటానికి ఉందండి, ఇది చేశాను నేను, ఇది చేశాను నేను ఢిల్లీకని. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవటానికి ఉంది, కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు శీలా దీక్షిత్ గారి నాయకత్వంలో ఢిల్లీని అభివృద్ధి చేసింది. ఢిల్లీలో హాస్పిటల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వీటన్ని ప్రాథమిక సౌకర్యాలు కానివ్వండి, వీటన్నిటిని డెవలప్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది 15 ఏళ్ల పాటు శీలా దీక్షిత్ గారి నాయకత్వంలో. మేము చెప్పుకోవటానికి అది ఉంది మేము ఇది చేసామని చెప్పి. అట్లాగే కేజ్రీవాల్ గారికి ఇదిగో నేను మొహల్లా క్లినిక్స్ పెట్టాను, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాను, గవర్నమెంట్ స్కూల్స్ని బాగా నడిపిస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా నడిపిస్తున్నాను, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం నేను ప్రయత్నించాను, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఫీజుల నియంత్రణ కోసం ప్రయత్నించాను, అట్లా అలాగే ట్రాన్స్పోర్ట్ మహిళలు అంటే శివారు ప్రాంతాల్లో సబర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి మహిళలు చాలామంది వేల సంఖ్యలో సిటీలోకి వచ్చి ఆఫీసుల్లోనూ ఇళ్లలోనూ పనిచేసుకుంటూ ఉంటారండి. అట్లాంటి వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషను, మెట్రోలో సబ్సిడీ ఇవ్వటం ద్వారా మేలు చేశాను. అట్లాగే వాటర్ సప్లై, పవర్ సప్లై, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళకి, జుగ్గీ జోపిడి కాలనీస్లో బతుకుతున్న వాళ్ళకి అక్కడ ఈ సంక్షేమ కార్యక్రమం, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సప్లై కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కానివ్వండి, అది చాలా ఉపయోగపడుతుంది. బీహార్, యూపీ లాంటి ప్రాంతాల నుంచి, హర్యానా నుంచి అనేక మంది వచ్చి బ్రతుకుతూ ఉంటారు ఢిల్లీ. అలాంటి వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందినాయి అని చెప్పుకోవడానికి ఉంది. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదు, మేము ఢిల్లీకి ఇది చేసాము లేకపోతే ఇది చేయబోతాము, ఇగో దేశానికి ఇది చేసాము లేకపోతే ఇది చేయబోతాము అని చెప్పుకోవడానికి ఏమీ లేక గోలీమారో సాలోక ఆ షహీన్ బాగ్ నుంచి మీరు రేపు బీజేపీని గెలిపించకపోతే, ఆప్నో లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షహీన్ బాగ్ నుంచి వచ్చి వాళ్ళు మన అక్క చెల్లెళ్ళని రేప్ చేస్తారని చెప్పి అలాంటి మాటలు మాట్లాడారు ఆయన, పర్వేజ్ వర్మ అని ఆయన. అలాగే అమిత్ షా గారు ఎన్నిసార్లు మాట్లాడారో లెక్కే లేదు. తర్వాత మంత్రిగా ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ అనే రైట్ రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం, మాట్లాడండి సార్. రెండు డిబేట్ల మీద నా అభిప్రాయం చెప్తున్నాను. చెప్పండి. దయచేసి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు అనేది ప్రజలకు ఏం కావాలో అది చేసింది కాబట్టి అక్కడ తీర్పు వచ్చింది సార్. ఓకే, దానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి కంగ్రాచులేట్ చేయాల్సిందే సార్, తప్పకుండా. ఓకే. తర్వాత మొదటి డిబేట్ లో ఒక చిన్న పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవన్నీ కరెక్ట్ గా ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినవే చేస్తున్నారు సార్ ఆయన. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్ గారు శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారు ఆయన. కానీ నేను దాన్ని ఒప్పుకోను సార్, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు శాసన మండలి అనేది ఎందుకోసం పెట్టిండ్రు అనేది మర్చిపోతున్నారు సార్. చిన్న చిన్న పిల్లగాళ్ళని ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి శాసన మండలిలో కూర్చోబెట్టడానికి కాదు సార్ అది. రైట్, ఓకే, రైట్, ఓకే, రైట్, ధన్యవాదాలు. ఆంజనేయ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఏంటి బీజేపీ ఫెయిల్యూర్ అనుకోండి, కేజ్రీవాల్ అలాగే ఇక్కడ జగన్ చేసే స్కీమ్స్ నే ఆయన కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడనే వాదన కూడా ఇందాక ధర్మశ్రీ గారు చెప్పారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా, కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారా? ధర్మశ్రీ గారు ముందు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, ఏ ఆ చర్చలకి నేను బదలచలేదు. గంగాధర్ గారు చాలా విషయాలు మాట్లాడారు, అది చంపపెట్టు అన్నారు. మాకు చంపపెట్టు అయితే కాంగ్రెస్ పార్టీకి ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెప్పేట్టు వారు గంగాధర్ గారు చెప్పాలా ఈరోజు? ప్లీజ్ 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 ఏ పెట్టో వారు చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయం అయిపోయింది. 10% నుంచి 4.5% పడిపోయారు. ఢిల్లీలో జరిగిన రాజకీయం ఏమిటి? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, కాంగ్రెస్ వాళ్ళు ఆప్తో కుమ్మక్ అయిపోయారు. వాళ్ళు అట్లన్నీ కూడా ఆప్కి ఏంచి అయినప్పటికి కూడా గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ మా ఓటింగ్ శాతం పెరిగింది, ఆపు ఓటింగ్ శాతం తగ్గిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం
సగానికంటే ఇంకా తగ్గిపోయింది. మేము సీట్లు పెంచుకున్నాం, ఓట్లు పెంచుకున్నాం, అధికారానికి వస్తామని మేము అనుకున్నాం, రాలేకపోయాం. దానికి అనేక కారణాలు, అనేక కారణాలు. కానీ గంగాధర గారికి అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు. ఈరోజు దేశంలో 2 కోట్ల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేశాము, 2 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేశాము, పేద ప్రజలకు ఇళ్ళు నిర్మాణం చేశాము, 38 కోట్ల మందికి పేద ప్రజలకు ధనజన యోజన కింద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాము, 8 లక్షల కోట్ల రూపాయలు కోట్లాది కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేశావు. అదే ఏమి చేయలేదు అంటున్నారు కదా. ఉదయం కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటి, పోలరైజేషన్, హిందూ ముస్లింలు కాను వ్యతిరేకించడము. పాకిస్తాన్ కి ఎంత ప్రేమ ఉందండి, వారు మమ్మల్ని అంటున్నారు వాళ్ళు పాకిస్తాన్ పేరు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉచ్చరించినట్టుగా ఇంకెవరు ఉచ్చరించలేదని. కానీ పాకిస్తాన్ కి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ప్రేమ ప్రపంచంలో పాకిస్తాన్ వాళ్ళకి కూడా లేదండి. పాకిస్తాన్ వాళ్ళకి కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పాకిస్తాన్ మీద ఉన్నంత ప్రేమ. మీ యొక్క మణిశంకర్ అయ్యర్ గారు పాకిస్తాన్ కి వెళ్తారు, పాకిస్తాన్ సహాయం తీసుకుంటారు నరేంద్ర మోడీ గారిని దించేయడానికి, మీరు వచ్చి ఆయన దించేయండి అంటారు. ఇంత ఇదిగా మాట్లాడుతున్న మీరు మీకు సహజంగా అర్థం ఉంది. కానీ ఈరోజు మీ పరిస్థితి దయనీయంగా, ఢిల్లీలో మీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఈరోజు మేము ఓట్ల శాతం మా సీట్ల శాతం పెంచుకున్నాం, ఎవరు వాళ్ళు లేరు. కాబట్టి ఈ ఎన్నికలు వారు అంటున్నారు మత రాజకీయాలు చంపబెట్టని. 2019 జరిగిన ఎన్నికలు, 2019 అంటే అప్పుడు మత రాజకీయాలు ఒప్పుకున్నట్ట. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది, అభివృద్ధితోనే అజెండా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశాన్ని గమనిస్తున్నారు. ఈయన యొక్క హిందూ ముస్లిం రాజకీయాలు, మత రాజకీయాలు, దేశాన్ని విభజించే రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి పూర్తిగా దేశ ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. రైట్. సుబ్బారావు గారు విజయవాడ. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. సుబ్బారావు మాట్లాడండి. కుమ్మరి గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్తే. నమస్తే, మాట్లాడండి. కేజ్రీవాల్ బ్రహ్మాండంగా మీరు 3వ సారి గెలిచారు సార్. అవును అవును. అట్లాగే జగన్ గారు కూడా గెలవాలి. ఓకే, అంతేనా? రైట్. చెప్పండి చెప్పండి. అక్కడ మన బీజేపీ నాయకులు ఉన్నారు చూడండి, ఆంజనేయ రెడ్డి గారు. ఆయన కూడా చెప్పండి ఒకరాండి. చంద్రబాబు నాయుడు చేసిన బోలంత వరదా ఖర్చులు బోలంత అయిపోయింది తెలియట్లేదు ఆయనకి. ఓకే, సరే సరే, పోనండి, కాకూడదు ఎందుకు. కానీ రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి. కేజ్రీవాల్ విషయంలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కదా కేజ్రీవాల్ గారు అని అంటున్నారు. జగన్ గారి స్కీములు, ఈ స్కీములు, ఈ రెండింటి మీద మీరు కంపేర్ చేయండి. ఇందాక నాకు మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది సార్, మీరు మాట్లాడేటప్పుడే చిన్న ఒక పాయింట్ చెప్పిస్తే అప్పుడు అంటే ఇందులో కేజ్రీవాల్ది వస్తా. అప్పుడు రూల్ 71 వర్తించదని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే గౌరవ సభ్యులందరూ కూడా చైర్మన్ గారికి బిల్లు ఇంట్రడ్యూస్ చేసే ముందులోనే రూల్ 71 వర్తించదని ముందే చెప్పారు సార్. అయితే ఆయన ఏం చెప్పారంటే రూల్ 71తో పాటు పరిపాలన వికేంద్రీకరణ గురించి కూడా డిస్కషన్ చేస్తాం, డిస్కషన్ చే అంచేత మీరు ఇంట్రడ్యూస్ చేసేయండి రెండును. అంటే చైర్మన్ గారి మీద గౌరవం కొలిది అక్కడ చర్చ జరిగింది రూల్ 71 కానీ, లేకపోతే రూల్ 71 దీనికి వర్తించదని ముందే చెప్పారు అందరూ. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమో అయినప్పటికి కూడా పరిపాలన వికేంద్రీకరణ కోసం, డీసెంట్రలైజేషన్ కోసం రెండింటి మీద చర్చిద్దాం అని అన్నారు. ఆ చర్చకి అలా యాక్సెప్టెన్స్ చేశారనమాట రియల్గా. అయితే తర్వాత ఆయన విచక్షణ అధికారం మీద ఓటింగ్ అడిగితే బాగుంది, అడగలేదు. ఆ సంగతి అంతా మీకు తెలుసు. అంటే ఇది క్లారిఫికేషన్ కోసం ముందే చెప్పొచ్చు కదా, హౌస్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ ఉన్నారు కదా, ఇది రూల్ 71 వర్తించదని చెప్పలేదేమి అని. అంటే దానికి దాని సమాధానం ఒక మాట ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. ఒకటి, ఇక కేజ్రీవాల్కి సంబంధించి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎన్ని అనుకున్నా సరే సంక్షేమానికి పెద్దపీట వేసింది ఇప్పుడు ఈ మాత్రమేనా రాజశేఖర రెడ్డిని గుండెల్లో కొలివే ఎందుకు కొలుస్తున్నారండి అందరూ. ఆ రోజుల్లో సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు. ఫీజు రియంబర్స్మెంట్ జాతీయ భావాలతో కూడుకున్నటువంటి అవసరం కాదే.
అలాగే ఉచిత విద్యుత్ జాతీయ భావాలతో కూడుకున్నటువంటి అంశం కాదే, ఆరోగ్యశ్రీ అనేది కూడా కాదే. కేవలం ఏంటంటే ఆయన ఓన్గా సంక్షేమాన్ని పెద్ద పెట్టి వేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి. అదే విధంతో అదే మోసలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ ఉంది. అలాగే కేజ్రీవాల్ కూడా ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం హెల్త్కి ప్రయారిటీ ఇచ్చారు, తాగునీటికి మంచి ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రజలు కేజ్రీవాల్ వెనక వైపు ఉన్నారని చెప్పాను అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లేటెస్ట్గా వచ్చారు కాబట్టి ఈయన ముందు అయ్యారంటే ముందని కాదు, దీనికి ఈ సంక్షేమానికి మూలకారకుడు గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన అన్ని ఆలోచన చేశారు కాబట్టి. అదే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రేణి ఇప్పటి కూడా ఎందుకు ఏ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక పథకాన్ని కూడా తీలేపోయి చూడండి ఆ పథకాలు. ఎందుకంటే చిన్న చిన్న మార్పులు చేయాలని ప్రయత్నం చేసి రాజశేఖర రెడ్డి పేరు రాకుండా చూడాలని ప్రయత్నం చేశారు తప్ప ఆ పథకాన్ని ఎలిమినేట్ చేయలేకపోయారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగులుదిద్ది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అలా కేజ్రీవాల్ కూడా. అందుకని ఇక్కడ ఈరోజు అంటే ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమానికి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందులో భాగమే ఈరోజు అన్ని పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాదరణ పొందడం కోసం నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి అది చదువులు బడి అని చెప్పి పేదవాళ్ళందరూ కూడా కల్పిస్తున్నాను తడి అని చెప్పి అందుకే గుండుల్లో కొలివేయి ఉన్నారు, గుడి కట్టుకున్నారు గుడి జగన్ గారు అనే రీతిలోనే ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు చేసే కార్యక్రమం. రైతు భరోసా ఆయన తాలూకా ధ్యాస, ఆయన తాలూకా శ్వాస, ఆయన తాలూకా ఆశ, రైతు భరోసా అని ఇలాంటివి ఎలా వచ్చాయి ఇంకో దగ్గర ఎక్కడైనా సరే ఈ టైప్ ఆఫ్ సంస్కరణలు ఎక్కడ తీసుకొచ్చారు చూపించాలని నాడు నేడైన కార్యక్రమం. అన్ని స్కూల్స్ కూడా బడ్జెట్ లో కేటాయించి 300 కోట్లు కేటాయించి అద్భుతంగా చేయించాలని కార్యక్రమం వేస్తారు ప్రజలు. మీరు అడిగారు కాబట్టి కేజ్రీవాల్ కూడా అలాగే పెద్ద వేశారు కాబట్టి కేజ్రీవాల్ కు ఒక అద్భుతమైన మెజార్టీ వచ్చింది. అలాగే భవిష్యత్తులో జగన్ గారు కూడా అదే మెజార్టీ, అదే ప్రయారిటీ, అదే పాపులారిటీ అందరు కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయమని జగన్ గారు ఎలాగ ఆలోచిస్తున్నారు అదే దిశలో ఆలోచించే ప్రజలందరూ కూడా ఆదర్శ. ఆపు గెలవడానికి కారణం మెయిన్ బీజేపీకి ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్న అతను లేకపోవడం ప్లస్ మేము ఏం చేస్తామో చెప్పలేకపోవడం కూడా అలా ఫెయిల్యూర్ అని అనుకుంటున్నా అండి. రెండో విషయం ఏంటంటే ఇందాక మండల రద్దు గురించి, మండల్లో బిల్లుల గురించి, బిల్లులు పాస్ అయిపోయినట్టు అంటే ఇప్పుడు అపోజిషన్ టీడీపీ ఎలా లిటిగేట్ చేసి దాన్ని కోర్టులో కానీ లేకపోతే దాన్ని ఎలాగా డిలే చేయొచ్చు అన్న టాక్టిక్స్ తో వాళ్ళు వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. యాక్చువల్గా ఈ రైతు వైఎస్ఆర్ గారు చాలా ఒక పెద్ద ప్రయత్నం చేశారండి అప్పట్లో రైతుల ఆత్మహత్యలు. ఎందుకంటే ఎలా వచ్చిన ఈ సంక్షేమ పథకాలు అంటే జైతి ఘోష్ కమిషన్ అని రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభం గురించి అప్పట్లో రైతుల యొక్క కుటుంబ ఖర్చులో అధిక భాగం 3 రెట్లుగా అయిందని ఆ కమిటీ రిపోర్ట్ తేల్చిందండి. అదేంటంటే విద్య, వైద్యము, పెళ్లిళ్ళు ఈ 3 రెట్ల వల్ల అప్పుల భారంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దానికి అందుకని రైతులకు ఆత్మహత్యలు తగ్గించాలంటే కేవలం గిట్టుబాటు మద్దతు ధరలే కాకుండా ఈ 3 వైపులా ప్రయత్నం చేయాలని అప్పుడే ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అని, ఆరోగ్యశ్రీ అని, టీటీడీ దేవస్థానం ద్వారా సామూహిక వివాహాలని అట్లాగా ఒక విధమైన కుటుంబ ఆర్థిక భారాలని కుటుంబ కుంగిపోకుండా చేయడానికి ఆ రోజే మొదలుపెట్టారండి. దాని ఫలితాలను అందరూ చూశారు దేశంలో. ఆపు కూడా చూసిందండి. ఈవెన్ ఇక్కడ మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే బోల్డ్ సార్లు ఈవెన్ 10వ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఉపన్యాసం కూడా దాని మీద జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే విద్య, వైద్యము ఈ 2 వాటి మీద ఎవరు ఫోకస్ చేస్తే వాళ్ళకి కుటుంబ ఆదాయానికి పెంచినట్టు కుటుంబ ఆదాయాన్ని. సో తద్వారా మాత్రమే అప్పు ఇట్లాంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. రైట్. సుబ్రాజ్ గారు, ధర్మశ్రీ గారు, గంగాధర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.